హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని పొట్ల. ఇవాళ మన ఛానల్లో ఈవినింగ్ చాలా ఈజీగా స్నాక్ అండి, పిల్లలకి చాలా ఇష్టమైన ఆలూ బ్రెడ్ టోస్ట్ చాలా ఈజీగా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దామండి. లేట్ చేయకుండా చాలా ఈజీగా చేసేయచ్చు అండి. 10 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు ఇది చేయడానికి. దీనికోసం వచ్చేసి నేను 2 బంగాళదుంపలు తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజువి. 2 కలిపి 1 పావు కేజీ ఉండేటట్టు వీటిని కట్ చేసేసుకొని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. బంగాళదుంపల్ని మనం కర్రీకి ఉడకబెట్టుకున్నట్టే ఉడకబెట్టేసుకొని తోలు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. బ్రెడ్ వచ్చేసి మనం మిల్క్ బ్రెడ్ అయినా వాడచ్చు, నేను వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నాను. చాలా బాగుంటుందండి, ఏ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు, ఏ బ్రెడ్తో అయినా మంచిగానే వస్తుంది. ఈ బ్రెడ్ ముక్కల్ని తీసేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని బ్రెడ్ని 2 వైపులా క్రిస్పీగా కాల్చుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మనం బటర్ అయినా వాడుకోవచ్చండి, నెయ్యి అయినా ఏదైనా వాడుకోవచ్చు పిల్లలకి కాబట్టి. నెయ్యి అయినా బటర్ అయినా ఏదైనా వాడుకోవచ్చు. 2 వైపులా మాడిపోకుండా ఎర్రగా క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకోవాలి బ్రెడ్ని. బ్రెడ్ మనకి చాలా ఈజీగా వేగిపోతుంది, తొందరగా మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్ని బ్రెడ్ ముక్కల్ని ఇలాగ వేయించుకోవాలండి. మనకి ఎన్నైతే చేసుకుంటామో ముందు బ్రెడ్ ముక్కల్ని, అన్ని ముక్కల్ని ఇలాగే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం బంగాళదుంపలు ఒక్కటిది ఉడకబెట్టేసేసుకొని ఉంచేసుకుంటే ఇది చేయటం చాలా ఈజీ అండి. 10 అంటే 10 నిమిషాల్లో మనం చాలా ఈజీగా చేసేయచ్చు. అచ్చం మనకి బయట నుంచి తెచ్చుకున్న ఫీలింగ్ వస్తుంది. దీన్ని టమాటా సాస్తో తింటుంటే చాలా బాగుంటుంది. ఇలా బ్రెడ్ ముక్కలన్నీ వేయించుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాక బంగాళదుంపల్ని మనం తీసేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి, మెత్తగా నలుపుకోవాలి. నేనైతే స్పూన్తో నలుపుతున్నాను. మెత్తగా నలుపుకొని దీంట్లోకి మనం కలుపుకోవాల్సినవన్నీ కలుపుకోవాలి. బంగాళదుంపల్ని మనం మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 స్పూన్లు కొత్తిమీర సన్నగా తరుక్కున్నది వేసుకోవాలండి. ఉప్పు వచ్చేసి మన టేస్ట్ని బట్టి వేసేసుకోవటమే. తర్వాత వచ్చేసి పచ్చికారం గొడ్డుగారం వచ్చేసి 1/4 స్పూన్ దాకా వేసుకున్నాను, కొంచెం పసుపు. తర్వాత వచ్చేసి కొంచెం మిరియాల పొడి, మిరియాల పొడి బాగా ఘాటుగా బాగుంటుందని చెప్పేసి కొంచెం మిరియాల పొడి. తర్వాత వచ్చేసి మనకి చాట్ మసాలా ఉంటుంది కదండి, పుల్ల పుల్లగా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పిల్లలకు కాబట్టి. తర్వాతకు వచ్చేసి జీలకర్ర పొడి, జీలకర్రని వేయించుకొని పొడి పట్టుకొని ఉంచుకుందండి, అది కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బంగాళదుంప మిశ్రమాన్నంతా మనం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా బ్రెడ్ ముక్కల్ని, వాటిని తీసుకొని వాటికి పైన ఒకవైపే, 2 వైపు రాయకూడదు, ఒకవైపే ఈ బంగాళదుంప మిశ్రమాన్ని బాగా అతుక్కునేటట్టు రాసుకోవాలి. మనం చాక్ సహాయంతో రాసుకుంటే బాగా అతుక్కున్నట్టు వస్తుందండి. 1 స్పూన్ పెట్టేసుకొని మనం బాగా రాసుకోవాలి. 2 వైపులా రాయకుండా ఒకవైపు రాసుకుంటే బాగుంటుంది. ఇలా మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటికీ సమానంగా పల్చగా బాగా రాసుకోవాలండి. ఒకవైపు రాసుకుంటే మనకి బ్రెడ్ విరిగిపోకుండా ఉంటుంది. 2 వైపులు రాసామంటే కొంచెం నీరులాగా పట్టేసి బ్రెడ్ విరిగిపోతుందని చెప్పేసి ఒకవైపే రాస్తున్నాను. అన్నిటికీ ఒకే వైపు రాసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి వేయించుకోవడానికి రెడీగా. మొత్తం రాసేసుకొని పక్కన పెట్టేసుకుంటే వేయించుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ ఒక పక్కన పెట్టేసుకొని మనం పొయ్యి మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఏ వైపు అయితే రాసామో ఆ వైపుని మనకి లోపలికి పెట్టేటట్టు పెట్టేసుకోవాలి. ఆలూ రాసిన దాన్ని ఆయిల్ మీద పెట్టేస్తే మనకి ఆ వేడికి అదంతా బాగా అతుక్కుపోతుందండి. అతుక్కుపోయి ఇంకా అసలు ఊడే ఛాన్స్ ఉండదు, అందుకని చెప్పేసి ముందు దాన్ని కాల్చుకోవాలి. ఆ వైపుని శుభ్రంగా ఎర్రగా వచ్చిందాకా కాల్చుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇలాగే అన్ని బ్రెడ్ ముక్కల్ని మనం ఇలాగే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే మన ఆలూ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఎర్రగా పైన, మనకు తింటుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఆ బంగాళదుంప టేస్ట్ అంతా తెలుస్తూ, ఉప్పు కారం అన్నీ తెలుస్తూ చాలా బాగుంటుందండి. దీన్ని టమాటా సాస్తో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. ఇంకంతేనండి, ఇవాళ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. పైన ఆల్ అని వస్తుందండి, దాన్ని కూడా క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.